విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీ భరత్ సత్యమణి తేజస్విని దక్షిణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వన్ టౌన్ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీ భరత్ కృషి చేస్తారని ఆమె తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పనతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. దక్షిణ నియోజకవర్గం వన్ టౌన్ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ జనసేన కార్యకర్తల నుంచి కూడా మంచి మద్దతు ఉందన్నారు. నియోజకవర్గంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని, గెలుపు ఖాయమనిపిస్తోందని తేజస్విని అభిప్రాయపడ్డారు. విశాఖ ఎంపీగా శ్రీభారత్ను, ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి వంశీని గెలిపించాలని తేజస్విని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవాళ సౌత్ లో 33rd వార్డ్కి వచ్చామండి. ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి, ఇక్కడ అందరినీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, శ్రీభరత్ గారికి ఎంపీకి ఓటేయడానికి, వంశీ గారికి ఎమ్మెల్యేగా ఓటేయడానికి, అందరికీ అడగడానికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మెసేజ్ అనేది అందరికీ ఇవ్వాలని ఇవాళ ఇక్కడికి వచ్చాము. చాలా బాగా జరుగుతుంది, స్పందన చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో సపోర్ట్ కోసం. సో ఇక్కడ నుంచి మేము చాలా హ్యాపీగా చాలా మంచి మెజారిటీ గెలుస్తాం అనుకున్నాము. ఈ మేనిఫెస్టో దీంట్లో ఉందండి. టీడీపీ తరఫున మీకు అందరు తెలిసిందే సూపర్ సిక్స్ అని 6 పథకాలు ఉన్నాయి. అదే కాకుండా మన ఎంపీ గారు శ్రీ భరత్ గారు అయితే ఆయన మేనిఫెస్టో ఇక్కడ ఉంది. వైజాగ్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఇక్కడ సౌత్లో ఉన్న పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మహిళలకి బెనిఫిట్స్ ఏం పొందాలో, అదే కాకుండా మన వైజాగ్కి 1 లక్ష జాబ్లు తెయ్యాలని, అదే కాకుండా చాలా పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ